Hi friends, welcome to Types of Food. Ivalti mana special recipe vachesi masala chicken gravy. Chala tasty ga simple ga untundi. Ee recipe annam tote kaakunda roti tho kuda chala tasty ga untundi friends. Munduga 1/2 kg chicken nu water veskoni 2-3 saarlu baaga wash cheskovali. ఇందులోకి 2 స్పూన్ల కారం 1 స్పూన్ పసుపు రుచికి సరిపడే ఉప్పును వేసుకొని బాగా పట్టించుకోవాలి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ను 1/2 hour పాటు పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక స్టవ్ మీద pan ని పెట్టుకొని 2 స్పూన్ల జీడిపప్పులు 2 స్పూన్ల ధనియాలు 4-5 లవంగాలు 4-5 యాలకులు 2 స్పూన్ల సోంపు 2 స్పూన్ల జీలకర్ర 1 స్పూన్ మిరియాలు 1 దాల్చిన చెక్కను వేసుకొని బాగా వేయించుకోవాలి ఒక స్పూన్ గసగసాలను వేసుకొని వేయించుకోవాలి రెండు స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకొని కొబ్బరి పొడి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం వేయించుకున్న స్పైసెస్ ని పూర్తిగా చల్లార్చుకొని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి 1 స్పూన్ కారం వేసుకొని ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ మీద pan ని పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను మెత్తగా పేస్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి బాగా వేయించుకోవాలి 1 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని బాగా వేయించుకోవాలి ఐదు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేయించుకోవాలి ఒక కప్పు టమాటా పేస్ట్ ను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ను వేసుకొని బాగా కలుపుకోవాలి మూత వేసుకొని ఆయిల్ తేలేంత వరకు మగ్గించుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ను ఇందులోకి వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు salt వేసుకున్నాం కానీ ఎవరి టేస్ట్ కి సరిపడా వారు వేసుకోవచ్చు చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ టేస్టీ మసాలా చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది ఈ కర్రీ బిర్యానీ లోకి పులావ్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్